పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి రోడ్డుకెక్కిన మాజీ మంత్రి బాలినేని తీరు ఇప్పుడు మరోసారి ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్లో మంతనాలు జరుపుతున్నారు బాలినేని. బాలినేనిని వైసీపీ ముఖ్య నేతలు కలిసి వస్తున్నారు. వైసీపీని వీడి బాలినేని జనసేనలోకి వెళ్తారంటూ చర్చ సాగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో వైసీపీకి రాజీనామా చేస్తారనే టాక్ నడుస్తోంది. అందుకే ఒంగోలులో ఉండకుండా హైదరాబాద్లో మకాం పెట్టినట్టుగా తెలుస్తోంది. జాయిన్ ఓకే అనుకున్న సమయంలో అటు జనసేన ఝలకిచ్చింది. అవినీతి పనులకు ఎంట్రీ లేదంటూ తేల్చి చెప్పింది జనసేన. ఇప్పుడు బాలినేని దారి ఏటనే చర్చ సాగుతోంది. బాలినేని బీజేపీలోకి వెళ్తారా లేదంటే రిటైర్మెంట్ ప్రకటిస్తారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీలో ఒంగోలు మేయర్ డిప్యూటీ మేయర్ చేరారు. దీంతో బాలినేని వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈవీఎంల వ్యవహారంలో పార్టీ తనకు ఏమాత్రం సహకరించడం లేదంటూ బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో పాటు బాలినేని ఇక పార్టీని వీడతారంటూ చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోనే మకం వేశారు. ప్రస్తుతం బాలినేని వ్యవహారం ఏపీలో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్లో ఉన్న బాలినేని వైసీపీ ముఖ్య నేతలు కలిసి వస్తున్నారు. వైసీపీని వీడి జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం సాగుతున్నప్పటికీ జనసేన డోర్లు మూసుకుపోయాయి. అయితే ఆయన మరి బీజేపీలో చేరతారా, ఏం చేయబోతున్నారని మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. యస్మ ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, బాలినేని వ్యవహార శైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన జనసేనలో చేరుతారనుకుంటే జనసేన డోర్స్ క్లోజ్ అయ్యాయి, మరి బాలినేని ఏం చేయబోతున్నారు, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? రామదాస్, మొదటి నుంచి కూడా ఒంగోలు నియోజకవర్గం 2024 ఎన్నికలు కాకముందు నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అతను పెద్ద చర్చనాంశం మారింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారని చెప్పి అప్పట్లో పెద్ద చర్చ జరిగినప్పటికీ కూడా ఆ ద్వారాలు పూర్తిగా టీడీపీ నుంచి మూసుకుపోవడం నేపథ్యంలో మరోసారి ఎన్నికల తర్వాత జనసేనకి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అయితే ఒక ఊహాగానాలు అయితే ఇక్కడ దావనంలో అయితే ఒంగోలులో వ్యాపిస్తుంది. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న మంత్రాలు, అదేవిధంగా ఒంగోలు వైసీపీ క్యాడర్కి సంబంధించి హైదరాబాద్లో మకాం వేస్తూ అక్కడే మంత్రాలు చేస్తున్నారు. అదేవిధంగా జనసేనలోకి వెళ్లేదానికోసం కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా అతను క్యాడర్ కొంతమంది బయటికి చెప్పినప్పటికీ కూడా అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఆగస్టు చివరి వారంలో అతను చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల సెప్టెంబర్ మొదటి వారంలో చేరే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఆ జనసేన నుంచి కూడా గట్టి జలక్కు తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ జిల్లాధ్యక్షుడు రియాజు గతంలో చెప్పి ఉన్నాడు, అవినీతి పనులకు మాకైతే జనసేనలోకి అర్హత లేదు, జనసేనలోకి వచ్చేదానికోసం అవినీతి పనులకి అయితే ఎటువంటి అవకాశం లేదు, ఇది పూర్తిగా కూడా పార్టీ సిద్ధాంతం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అదే మరొకసారి పునరుద్ధరణ ఇచ్చాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి రాజకీయ ప్రయాణం విడిపోతుంది. ఎందుకంటే 2024 ఎన్నికలు ఓటమి తర్వాత అతను బహిరంగంగా మీడియాకి చెప్పిన విధంగా కూడా నేను మరోసారి పోటీలో ఉండబోతున్నాను, ఎందుకంటే 2024 ఎన్నికల ముందైతే నేను పోటీ నుండి విరమడుతున్నాను, ఇదే ఆఖరి నాకు పోటీ అని చెప్పేసి నేపథ్యంలో మరోసారి నేను పోటీలో ఉండబోతున్నాను చెప్పిన విధులు. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే టీడీపీ ద్వారాలు అదేవిధంగా జనసేన ద్వారాలు మూసుకుపోయిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలో ఎలా కొనసాగుతాడు, వైసీపీలో కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన మొదటి దశలోనే మొదటిసారే అతను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన ఘనత ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి ఎన్నడూ లేని విధంగా తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ఈవీఎంలపై వస్తున్న దానికి పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదని చెప్పేసి కూడా బహిరంగంగా కూడా అతను శ్రీనివాస్ అంటే బాలినేని హైదరాబాద్ లో ఏం చేస్తున్నట్టు, అంటే ఇప్పటికే ఆయనపై ఒంగోలు సంబంధించినటువంటి భూ కబ్జా ఆరోపణలు, తర్వాత ఈవీఎం సంబంధించినటువంటి వ్యవహారం, ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో పార్టీలో ఆయన తీసుకునేందుకు కూడా పెద్దగా మొగ్గు చూపట్లేదు. మరి ఆయన హైదరాబాద్లో ఏం చేస్తున్నట్టు, ఎటువైపు ఆయన మొగ్గు చూపుతున్నట్టు, బీజేపీలోకి వెళ్తారంటూ కూడా ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి ఏమైనా ఆయనకు టచ్లో వచ్చారా నేతలు ఏమైనా? అవును రాబ్దాస్, ఇప్పుడు వాస్తవంగా ఒంగోలులో ఓటమి తర్వాత కూడా ఇక్కడ మొహం చెల్లని పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కేవలం ఒకే ఒక్కసారి ఒంగోలు నియోజకవర్గానికి రావటం, అతను క్యాడర్ కూడా కలవటం కూడా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ వేదిక కూడా అతను చేస్తున్న ప్రయత్నాలు మొత్తం గట్టి పార్టీ. ఎందుకంటే అతను క్యాడర్, అతను నమ్ముకున్న క్యాడర్, అదేవిధంగా అతను రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ పార్టీలోకి వెళ్తే తన మనుగడ బాగుంటుందని ఉద్దేశంతో గట్టి ప్రయత్నాలు అయితే హైదరాబాద్ కేంద్రంగా అయితే చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బలు కొంతమంది కార్పొరేటర్లు అంటే ఇంక్లూడింగ్ మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్తో సహా టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో మరి కొంతమంది పార్టీ మారనున్నారు నేపథ్యంలో వారితో కొంత మంత్రాలు జరిగాడు. ముందుగా వీరందరూ పంపించి ఒక ప్లాన్ ప్రకారం అతను పార్టీ మారాలనుకున్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక పక్క చర్చ నడుస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గానికి
వస్తే ఇక్కడ గతకాలంగా అతను అతని కుమారుడు తనయుడు బాలినేని పరిణితిపై కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవినీతి ఆరోపణలపై ఆ పోలీసులు కానీ అదేవిధంగా సంబంధిత అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్న ఉద్దేశంతో కూడా అతను ఒంగోలు నియోజకవర్గం గడప తొక్కట్లేదని చెప్పేసి ఒక ప్రచారం కూడా నడుస్తుంది. మొత్తంలో గతంలో ఎందుకంటే అతనుకున్న 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి 2024 ఎన్నికల ముందు బాలినేని శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు రావటం అతనికి ఒక పెద్ద మచ్చగా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అతనికి రాజకీయంగా ఎదుగుదల కూడా కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ అయితే ఒకవేళ పార్టీలు ఆయనను తీసుకునేందుకు మొగ్గు చూపకపోతే ఆయన రిటైర్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారు, అది జరగబోతుందా? ఏమైనా రిటైర్మెంట్ ఆలోచనలు ఉన్నారా? రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేదంటే కంటెస్ట్ చేయబోతారా? మళ్ళీ ఇప్పటికే కూటమిలో ఒక పెద్ద తలకాయ ఉన్నటువంటి ఒక వ్యక్తి అతనికి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు. టీడీపీలో ద్వారాలు మూసిపోయిన నేపథ్యంలో జనసేనలోకి వచ్చి గట్టి ప్రయత్నం చేస్తున్నప్పుడు జనసేనలో కూడా ద్వారాలు పూర్తిగా మూసుకుపోతే, అంటే ఒక పత్రికా ప్రకంగా బహిరంగ కూడా ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలో అతను బీజేపీ వైపు చూస్తాడా లేకపోతే గతంలో వచ్చినటువంటి తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తాడని చెప్పేసి కూడా పూర్తిగా గూఢంగా ఉన్న వ్యవహారం అయితే మొత్తానికి అయితే రాజకీయ భవిష్యత్తు కోసం అతని కోసం కాకపోయినా అతను తనయుడు బాలినేని ప్రణీతి రెడ్డి కోసం అయినా సరే ఒక పార్టీని వేదికగా చేసుకోవాలి. ఆ పార్టీ వేదికగా తను నమ్ముకున్న క్యాడర్ కూడా అదేవిధంగా తన కార్యకర్తలకు అభిమానులకు కూడా భరోసాని ఇవ్వాలి కాబట్టి ఒక పార్టీ అయితే ఖచ్చితంగా అతనికి గొడుగు పట్టాల్సిన పరిస్థితి. అది ఏ పార్టీ అనేది కూడా అతను పూర్తిగా నోరుదీసి త్వరలో నేను ఒక విషయం చెప్తాను, ఇంకా మాట్లాడాల్సి ఉందని చెప్తున్నాడు, కానీ ఎవరు కూడా నోరుదీసి చెప్తున్న ఇదైతే కనిపించట్లేదు. మొత్తానికి అయితే మటుకి అతను చేస్తున్న ప్రయత్నాలను బట్టి చూస్తే జనసేనలోకి గట్టిగా వెళ్తారని చెప్పేసి, కాకపోతే జనసేన అధిష్టానం నుంచి ఇప్పటికే క్లియర్ కట్ గా మేము వచ్చే ప్రసక్తే లేదు, తీసుకునే ప్రసక్తే లేదు, అవినీతి పనులకు అయితే అవకాశం లేదని చెప్పేసి ఆ జనసేన చెప్పిన నేపథ్యంలో అతనైతే అతని ప్రయత్నాలు అతనైతే గట్టిగా చేస్తున్నాడు. ఖచ్చితంగా సెప్టెంబర్ మొదటి వారంలో జనసేనకు వెళ్తారని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఇటు ఈ రెండు కాని పక్షంలో ఖచ్చితంగా బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు రాజకీయ రిటైర్మెంట్ తీసుకునే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రకటన చేశాడు 2024 ఎన్నికల్లో గెలిపిస్తే నేను ఈసారి పోటీ నుంచి తప్పుకుంటాను, 2029 ఎన్నికల్లో మా తనయుడు బాలినేని ప్రణీతి రెడ్డి రాజకీయ అరగ్రహణం చేస్తాడని చెప్పిన నేపథ్యంలో మొన్న జరిగిన పత్రికల సమావేశంలో కూడా నేను మరోసారి రాజకీయంగా నేను అందరికీ సేవలు అందించే దానికోసం ఉన్నారు, ప్రజలను ఆవంతు ఉన్నారని చెప్పేసి ఇప్పటికీ అదే చెప్తున్నాడు. ముఖ్యంగా ఈవీఎం విషయంలో కూడా నేను ఏం జరిగిందని చెప్పేసి నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను తప్పితే ప్రజలైతే నా వైపు ఉన్నారు, నేను గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఘోర పరాజయం అయితే నేను జీర్ణించుకోలేని పరిస్థితి, దాని మీదే నేను ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా అదేవిధంగా సాంఘికంగా అయితే మంచి బలంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా కూడా ఒక వెనకడుగు వేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. నేను చివరి వరకు పోరాడతాను, పార్టీలు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనైతే నా నమ్ముకున్న ప్రజల కోసం అయితే నేను ముందుంటానని చెప్పేసి కూడా ఉద్ఘాటిస్తున్న పరిస్థితి అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కనిపిస్తుంది. రామ్దాస్ రైట్. ఎస్ థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వీడి హైదరాబాద్లో మక్కం వేశారు. ఎందుకు? ఆయన సెప్టెంబర్ మొదటి వారంలోనే వైసీపీకి రాజీనామా చేస్తారనే టాక్ నడుస్తోంది, వేరే పార్టీలోకి మారతారంటూ ప్రచారం సాగుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేన ద్వారాలు మూసుకోవడంతో మరి బాలినేని బీజేపీలో చేరతారా లేదా కాంగ్రెస్లో చేరతారని ప్రచారం అయితే జోరందుకుంది. ప్రస్తుతానికి బాలినేని అనుచరులను ఒక్కొక్కరిగా ఆయన పార్టీలు మార్పిస్తున్నారు. తాజాగా ఆయన కూడా పార్టీ మారతారని ప్రచారం సాగుతుంది. వైసీపీ నేతలు తనను పట్టించుకోవడం లేదంటూ బాలినేని బహిరంగ విమర్శలు చేసి ఆయన పార్టీపై అసంతృప్తిని వెళ్ళగక్కిన నేపథ్యంలో ప్రస్తుతం బాలినేని